Welcome to Interiors. ఇల్లు పెద్దదా చిన్నదా బడ్జెట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ కాదు, మన టేస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు మన ఇంటీరియర్ ఎక్స్పర్ట్స్. మరి ఇవాళ మనం ఒక ఇంట్లో స్పెషల్ గా ఉండే బెడ్రూమ్స్ చూడబోతున్నాం అండి. ఇల్లు చిన్నదే, బెడ్రూమ్స్ కూడా చిన్నవే, కాకపోతే వాళ్ళ టేస్ట్ తో ఆ బెడ్రూమ్స్ చాలా చాలా స్పెషల్ అయిపోయి. మరి ఆ స్పెషల్ బెడ్రూమ్స్ మనం చూపించడానికి మన ఇంటీరియర్ డిజైనర్ సుధాంబుల గారు రెడీగా ఉన్నారు. సో స్పెషల్ బెడ్రూమ్స్ చూసి మనం కూడా ఆ బెడ్రూమ్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని మన ఇంటిని కూడా చాలా స్పెషల్ చేసుకుందాం. హాయ్ సుధా. హాయ్ అశ్విని. సుధా, మరి సింపుల్ గా ఉండే బెడ్రూమ్స్ అనే సరే మనకి చాలా స్పెషల్ చేసుకోవచ్చు అని అన్నారు. సో ఎలా స్పెషల్ చేసుకోవాలంటారు? అగైన్ కమింగ్ టు ద పాయింట్, స్పెషల్ అనేది ఏంటంటే మన డెకరేటింగ్ మీద ఉంటుంది, ప్లస్ కలర్ సెలెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది బెడ్రూమ్స్ ఎపిసోడ్. సో దీంట్లో కూడా ఏంటంటే ఇట్ ఇస్ అరౌండ్ 1600 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నమాట. ఈ 1600 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇట్ ఇస్ డన్ అరౌండ్ 5 ఇయర్స్ బ్యాక్. ఓకే, సో అదే ఆ టేస్ట్ కూడా మనం లైట్ అండ్ డార్క్ కలర్స్ లో ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లో ఆ టైంలో థీమ్ ఎలా ఉండింది, ప్లస్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ద పార్ట్ లైక్ ప్యాటర్న్స్ కానీ ఏమైనా థీమ్ కానీ మన యూస్ఫుల్ లో మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజ్ తగ్గట్టుగా ఇల్లు డిజైన్ అయ్యింది. సో లెట్స్ స్టార్ట్. సో దిస్ ఇస్ యువర్ బెడ్రూమ్ ఫర్ టీనేజ్ గర్ల్. ఓకే, మనం బాయ్స్ చేసాం గర్ల్స్ చేసాం కానీ పింక్ బ్లూ అంటే చాలా కాంబినేషన్ సింపుల్ గా ఉంది. సో సింపుల్ గా ఇట్స్ అ గర్ల్స్ బెడ్రూమ్. సో షీఈస్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేటప్పుడు దే హావ్ లాట్ ఆఫ్ బుక్స్. సో నో డౌట్ గర్ల్స్ అనేటప్పుడు దే ఆల్సో లైక్ సాఫ్ట్ టాయ్స్ అండ్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉండాలని అనుకుంటారు. సో ఆ రకంగానే మనం ఏం చేసామంటే ఇక్కడ చూస్తున్నారు కదా స్టడీ టేబుల్, ఆ స్టడీ టేబుల్ లో యూ హ్యావ్ అ పిన్ బోర్డ్, యూ హ్యావ్ అ కంప్యూటర్, యూ హ్యావ్ అ ప్రింటర్, ప్లస్ పైన బుక్స్, తర్వాత ఏంటంటే చార్ట్ స్టిక్కింగ్ అప్ అన్ని ఉన్నాయి. సో అశ్విని ఇది లో సిట్టింగ్ అనుకున్నది మళ్ళీ. సో రెండు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు, లైక్ యూ కెన్ ఎంజాయ్ లైఫ్. అండ్ దాంతో పాటు చూసారా ప్రతి ఎక్కడైనా కార్నర్స్ లో కానీ సైడ్ లో కానీ ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ టేబుల్స్ ఇలా ఆర్టిఫాక్ట్స్ పెడితే కొంచెం ఆ లుక్ వేరేగా ఉంటుంది, రైట్? అండ్ పెయింటింగ్స్ అనుకోండి, లైక్ మనకు కావాల్సిన పెయింటింగ్స్ ఎలా కావాలో ఆ రకంగా మనం వాల్ మీద కూడా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ సైడ్ చూడండి, షీ లైక్స్ అన్ ఎక్వేరియం ఇన్ హర్ బెడ్రూమ్. ఓకే, అది కూడా ఇట్స్ అ వాటర్ ఎలిమెంట్ కాబట్టి నార్త్ ఈస్ట్ లో వచ్చింది. సో దట్స్ సో దట్స్ హౌ యూ కెన్ కీప్ ద థింగ్స్ అన్నమాట. ఓకే, అండ్ ఆ పైన ఓపెన్ షెల్స్ ఉన్నాయి కదా, వి లెఫ్ట్ ఇట్ ఫర్ సమ్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ సమ్ సిడీస్ అండ్ ఆల్ దట్. So it depends on them what they would like to have on mother. Okay. And this girl has a lot of soft toys. So soft toys chinnappu nunchi collect cheskunnanga chudandi ala pain lo anta she had kept it. So specially a soft toys kosam adi design ayind anamata. Okay. And dannu chustunnaru kada the etching design anadi. So it's matching to the cupboard and it's matching to that wardrobe also. Yeah. And manchanu kuda chustunnaru kadandi, ee mancham kuda all shape lone design ayindi. So this all went from that time on. ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ థీమ్ లో ఉండింది అనమాట. వాట్ ఎవర్ వీ హావ్ టేకెన్. సో ఏంటంటే ఇలాంటివన్నీ యూజ్ చేస్తే ఇట్స్ ఆల్ ఎవర్ గ్రీన్ కైండ్ ఆఫ్, ఎప్పటికీ అవుట్డేటెడ్ అవ్వకుండా. అండ్ షీ వాంట్స్ అంటే ఈ చెప్తా చాలా సూపర్ గా ఉంచుకుంది, లేదు అంటే కర్టెన్స్ వెట్ ఫ్రిడ్జ్ ఇలా కూడా ఇస్తుంటారు. కరెక్ట్, ఇప్పుడు మనం ఇంత బిహేవియర్ అన్ని హైలైట్ చేసుకోవాలనుకోండి. సో కర్టెన్స్ అండ్ బెడ్ స్ప్రెడ్ తోటి సింపుల్ గా అండ్ స్మాల్ కార్పెట్ సింపుల్ హైలైట్ అయిపోతుంది. అండ్ ఇంకా న్యూ లుక్ రావాలనుకోండి వాల్ పెయింట్. ఇప్పుడు ఏంటి సూపర్ గా ఒకటి కలర్ లో ఉంది, లైట్ వైటిష్ కలర్ లో ఉంది. సో దాన్ని క్రీమ్స్ కానీ కొంచెం ఒక వాల్ హైలైట్ చేయాలి కానీ లేకపోతే టెక్స్చర్ పెయింట్ అలాంటివన్నీ మనం ఇంపోర్ట్ చేయొచ్చు అనమాట. సో రెనోవేషన్ అయిపోతుంది అనమాట. సో ఈవెన్ ఆ టైంలో వీ హావ్ డన్ ఏ బ్యూటిఫుల్ వార్డ్రోబ్ రెండు చూపిస్తా. సో అశ్విని ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద కబోర్డ్. కబోర్డ్ కూడా చూడండి, దిస్ ఇస్ ఫర్ ద ట్రౌజర్స్. ఓకే, సో ఇలా తీస్తే యూ కెన్ హ్యావ్ ద ట్రౌజర్స్, యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్. సో వీ హావ్ డిజైన్ ఇన్ దిస్ మోడ్ అనమాట. సో డిజైన్ అండ్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇస్ ద కబోర్డ్. కబోర్డ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద మిర్రర్. మిర్రర్ లోపల యూ హ్యావ్ ఆల్ యువర్ థింగ్స్ పెట్ అప్. అండ్ ఇట్ సైడ్ కూడా మళ్ళీ కబోర్డ్ వచ్చింది విత్ ఆల్ హ్యాంగర్ రాడ్స్ అండ్ షెల్ఫ్స్. అండ్ కింద ఏంటంటే మన ఫుట్ వేర్ ఏమైనా పెట్టుకోవాలంటే యూ కెన్
put foot there. Okay. And outside which bathroom actually. So that toilet is like the same as we have given the theme here. Okay. So it is beautiful ga illaga design ayindanna the room. So actually ee room chusin chala simple ga undi and chala elegant ga undi. Ante ekkada walls lo ga undi woodwork lo chala ga undi but artifacts chala ekkuga undi. Yeah. And so next manam inko bedroom ki veldam Ashwini. Let's see that also. Yeah. So Ashwini, ఇది ఒక ఎల్డర్లీ పర్సన్స్ బెడ్రూమ్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంది. యా సో ఇక్కడ ఏంటంటే ఆయన అక్కడ పడుకున్నప్పుడు కూడా ఎనీ పర్సన్ ఇస్ స్లీపింగ్ దేర్ ఇక్కడ ఎస్ విజిటర్స్ కూర్చోడానికి అండ్ ఇది లైక్ ఇప్పుడు ఇది కబర్డ్స్ ఉన్నాయి సో వాళ్ళ తగ్గట్టుగా ఏమంటే లైక్ న్యాచురల్ కలర్స్. యా సో ఆ న్యాచురల్ కలర్స్ దృష్టిలో పెట్టుకుని ఇది డిజైన్ చేశాం. అండ్ ఇవన్నీ లైక్ యూనో యూ హ్యావ్ హోల్ ఆఫ్ ద సెట్స్ ఫర్ దెమ్. అండ్ ఏంటంటే ఇది వెనకాల ఒక టిప్ అండి, వెనకాల బాత్రూమ్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే బాత్రూమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీపేజ్ అయినప్పుడు వాళ్ళంతా కబర్డ్ అంతా పాడవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా టైలింగ్ చేసేసుకోవాలన్నమాట. యా ఈ టైల్స్ చేసుకుంటే సీపేజ్ రాదు మనకి. సీపేజ్ రాకుండా ఏంటంటే కబర్డ్ కూడా మనకి కరెక్ట్ గా సెట్ అయి ఉంటుంది. సో ఈ రకంగా అన్నమాట. ఓకే సో ఇది ఒక టిప్ లాగా వాడుకోవచ్చు అండి. మీరు ఎక్కడైనా మీ దగ్గర కూడా ఎక్కడైనా బాత్రూమ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయో సో ఆ రకంగా మీరు టైలింగ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకవేళ డౌట్ వస్తే యూ కెన్ గెట్ ద టైలింగ్ డన్ అన్నట్టు. అండ్ ఇది ఏంటది ఇవన్నీ అంటే ఈ రూమ్ కి బాత్రూమ్ ఏది అని అనుకుంటారు. యాక్చువల్ గా దిస్ ఇస్ ద బాత్రూమ్ ఏరియా. సో ఇదేం చేసామంటే ఇది మొత్తం కవర్ చేసేసాము. ఇది కవర్ చేసేసి ఇది ఏంటంటే ఇది కూడా ఒక వార్డ్రోబ్ డోర్ లాగా తీసుకున్నాం. వార్డ్రోబ్ డోర్ లాగా తీసుకుని అది బాత్రూమ్ ఇచ్చేసాం. సో దట్ ఇది వేసేసి మళ్ళీ ఎవరైనా గెస్ట్ వచ్చినా వచ్చినా కూడా ఇది ఇంకొక సేమ్ కబోర్డ్ అన్నమాట. సో దట్ ఇస్ యాక్చువల్లీ ఇన్ ఎప్పుడే ఇన్ ఉంది కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ డూ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే అన్నమాట. ఓకే సో దిస్ ఇస్ వాళ్ళకి కూడా ఒక డ్రెస్సింగ్ అన్నట్టుగా డ్రెస్సింగ్ మెజర్ డిజైన్ చేశాం. సో అశ్విని ఇక్కడ చూస్తున్నాం కదా ఈ కార్నర్ కూడా మనం హైలైట్ చేసాం అన్నమాట. ఓకే ఈ కార్నర్ కూడా ఏంటంటే మొత్తం ఆర్టిఫాక్ట్స్ అవన్నీ పెట్టి అండ్ లైక్ సపోర్టింగ్ స్టిక్ కూడా పెట్టాం అన్నమాట. సో అండ్ దాని పక్కన లో సిట్టింగ్ లాగా అరేంజ్ చేసాం. ఏంటంటే ఎప్పుడైనా లైక్ మన వాళ్ళు వచ్చిన చిన్నపిల్లలు ఏమైనా కూర్చోడానికని లైక్ ఏమైనా లైక్ సౌకర్యం కూర్చోవాలంటే దే కెన్ యూస్ దాట్. అండ్ ఏంటంటే ఇంటి మొత్తం ఈ అదే నైస్ కలంకారీ పెయింటింగ్. యా అండ్ ఏంటంటే ఇది ఈ రూమ్ కి కొంచెం లుక్ వెరీ స్టైల్ అన్నమాట. సో అండ్ ఇది విల్ సీ అనదర్ బెడ్రూమ్. అశ్వని దిస్ ఇస్ ద థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ ఇస్ అ గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. గెస్ట్ బెడ్రూమ్ లో ఏంటంటే లైక్ ఇట్స్ అ సింగిల్ కాట్ ఇచ్చాం. అండ్ ఏంటంటే టీవీ. సో ఏంటంటే డ్రాయింగ్ రూమ్ లో టీవీ కాకుండా మన బెడ్రూమ్ లోనే టీవీ. సో దట్ ఎవరైనా వస్తే డిస్టర్బెన్స్ లేకుండా. సో దాన్ని కూడా సీ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ బీన్ డిజైన్డ్ అన్నమాట. సో దిస్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. యా సో ఇలాంటి కబోర్డ్స్ అండ్ దిస్ ఇస్ వాట్ ఇస్ ఎస్ఎస్ లామినేట్. ఇది అప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ అయిందని వీ హావ్ యూజ్ దిస్ అన్నమాట కాన్సెప్ట్. ఓకే అండ్ దీని పక్కన ఏంటంటే టీవీ దగ్గర కూడా అప్పుడు మెయింటెనెన్స్ అనే ఎక్కువ పాయింట్ ఉండేది. సో ఎక్కడైతే అక్కడ ఈ మధ్య ఏంటి టేబుల్ టాప్ మీద గ్లాసెస్ ఇచ్చేవాళ్ళు. యా సో అప్పుడు ఏంటంటే ఆల్ గ్రానైట్ ఎక్కడైనా దొరుకుతుందంటే గ్రానైట్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ ట్రెండీ లో ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఏంటి వచ్చిందంటే గ్లాస్ యూజ్ చేస్తున్నాయి ఈ మధ్య. అప్పుడు ఏంటంటే యూస్ టు గివ్ గ్రానైట్. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే అండ్ ఇలాగ డెకరేటింగ్ ఐటమ్స్ ఏమో ఏంటంటే ముందు డెకరేషన్ ఏంటంటే బ్రాస్ తోనే చేసేవారు. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ నడుస్తుంది అనుకోండి. సో ఏంటంటే బ్రాస్ కాన్సెప్ట్ విత్ ఎస్ఎస్ అన్నమాట. సో అంటే వెండి బంగారం లాగా. సో మరి వెళ్ళసుగా ఈ మూడు రూమ్స్ చూసాక నాకు ఒకటే అనిపిస్తుంది, రూమ్ లో మనం పెద్ద పెద్ద కలర్స్ కానీ ఏ వేలు చేయకలేదు. జస్ట్ మన సింపుల్ గా మన దగ్గర ఉండే ఆర్టిఫైస్ అంటే చాలా మంది దగ్గర ఇది టిప్లో కూడా తీసుకుంటున్నారు. గ్యాస్ బిందులు ఉంటాయి ఉంటే అవన్నీ పెట్టేసుకుని అందులో పూలు చెట్లు లాంటివి పెట్టుకున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఇవాళ మాత్రం చాలా చాలా బాగుంది. బెడ్రూమ్ సింపుల్ గా ఉన్నా కూడా మనం వాటి ఇంకా ఎలా స్పెషల్ చేసుకోవచ్చు మనం ఉండే మన దగ్గర ఉండే సామాన్లతో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm not the kind of girl who gives up.